सर्वरूप धरम शांतम सर्वनाम धरम शिवम सच्चिदानंद रूप अद्वैतम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम सर्वरूपधरम शांतम सर्वनामधरम शिवम सच्चिदानंदरूपम अद्वैतम सत्यम शिवम सुंदरम. It is that the supreme peace of the divinity that assumes myriad forms. All names are His, all forms are His. And that divinity is non-dual, truth, goodness and beauty. Embodiments of love. రెండు జన్మల నుంచి కూడాను మీరెందరో ఎంతో శ్రమలకు వచ్చి ఇక్కడికి వచ్చని అన్ని విషయంలో కూడాను చక్కగా వింటూ వచ్చారు. ఫర్ ద లాస్ట్ టూ డేస్ యూ హావ్ బీన్ లిసనింగ్ టు సెవెరల్ ఆఫ్ ది థింగ్స్ పాస్డ్ ఆన్ టు యూ బై స్పీకర్స్ సిట్టింగ్ ఆల్ ది టైమ్ ఫేసింగ్ ఆల్ ది స్ట్రెయిన్. ఇంత దూరం నుంచి వచ్చి ఇన్ని శ్రమలకు వచ్చి ఇంత మీరు ఈ సమావేశంలో ప్రవేశించటం చాలా అదృష్టం. ఇది ఇట్స్ యువర్ గుడ్ లక్ అండ్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు బి హియర్ టు అసెంబుల్ హియర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ అండర్గోయింగ్ ఆల్ ద ట్రబుల్ అండ్ ద స్ట్రెయిన్. ఎంత ధైర్యం కూడా ఖర్చు పెట్టారు, ఎంత సమరకు వచ్చారు. ఇది ఏ నిజమైనటువంటి యొక్క హృదయమునకు సరి అయినటువంటి సాక్ష్యం. ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ హార్ట్స్ ఈజ్ ద రియల్ విట్నెస్ ఆఫ్ ఆల్ ద బ్లిస్ దట్ యు ఎంజాయిడ్ హియర్ ఫర్ ఆల్ ద మనీ దట్ యు స్పెండ్ టు ట్రావెల్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్. లోకములో వేరే కొద్ది జనులు ఉంటారు. In this world there are many, many people, lots of people with money. Kani inta koddi mandiki maatrame itti avakasam labhinchatam chaala adrushtam. You are fortunate to be here. You are the chosen one. You are the selected one to be here. Mukhyamga meeru ఇక్కడికి రావటం చేత మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? హావింగ్ కమ్ ఆల్ ద వే, మోస్ట్ ఇంపార్టెంట్లీ, వాట్ ఈస్ దట్ యు ఆర్ సపోజ్ టు నో? కొన్ని లక్షల స్కూల్స్ ఉన్నాయి. దర్ లాక్స్ లాక్స్ ఆఫ్ స్కూల్స్. కానీ కొన్ని లక్షల కాలేజెస్ ఉన్నాయి. దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ కాలేజెస్. కానీ ఇన్ని ఉండినప్పటికీ మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సినటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి యొక్క కాలేజీ స్వభావాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్ దట్ విల్ టీచ్ అస్ లెసన్స్ ఇన్ ద లాంగ్ రన్. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఈ ఫైవ్ కూడాను మీరు గుర్తించాలి. You have to recognize the basic human values, the truth, right action, peace, love and non-violence. ఐటిని చదివినప్పుడే మీరు గొప్ప విద్యావంతులు అవుతారు. You'll be really educated in the true sense of the term if at all you are well versed and experience these five values. లోకములో ఎంతమంది లాయర్స్ అంత ఉన్నారు, పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతున్నారు. ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెనీ లాయర్స్
who go through volumes, big volumes. కానీ ఇంత లాయర్స్ ఉంటే ఎప్పటికీ అంత లాయర్స్ గా తయారవుతున్నాను. In spite of extensive reading of voluminous books, all lawyers ultimately end up their career as liars. ఎంతమంది డాక్టర్స్ ఉంటున్నారు, ఆ డాక్టర్స్ అంతా ఉంది ఏం ప్రయోజనము? There are many, many doctors. What's the use, finally? ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ కు ఒక విధమైనటువంటి యొక్క ఫైటింగ్. There is a conflict, fighting between two doctors. యూనిటీ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. There is no unity in this world today, anywhere. మొట్టమొదటి మీరు గుర్తించవలసినటువంటిది యూనిటీ. First, what you have to cultivate and develop is unity. మనం అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. That we are all brothers and sisters. Only Father is one. But the Father is one. He is God. Father is one, He is God. కనుక ఆ ఫాదర్ యొక్క బిడ్డలమే మనం అంతరము అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదటి మీరు స్థిరం చేసుకోవాలి. We should have a firm faith conviction that we are all the children of the same God. కనుక చిల్డ్రన్ కొన్ని కొన్ని చిన్న చిన్న కొన్ని కొన్ని దోషాలు కలుగుతూ ఉంటాయి. There may be certain defects among children. కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. But we need to adjust among ourselves. అంతేకాదు అండర్స్టాండ్ చేసుకోవాలి. Not only that, we have to understand each other. అండర్స్టాండ్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది. When once we understand, it is quite easy to adjust. అడ్జస్ట్మెంట్ కు మొట్టమొదటి ప్రయత్నం చేయొద్దు. Don't make an attempt to adjust in the beginning. Understanding చేసుకో. First understand. ఏదో ప్రేమతో నా నిమిత్తమై బోధిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. You have to recognize the basic fact that anything is said, anything is done out of sheer pure love. ఈ సైంటిస్టు చాలా వరకు దీనికి అభివృద్ధి అవుతున్నారు. You know the number of scientists are growing in number day by day. ఈ సైంటిస్ట్ చేసేటువంటి వందన్నీ కూడాను కేవలం సెన్సెస్ లేనిటువంటివి. All the actions of a scientist are those that have got nothing to do with the senses. Sense to చేసేటువంటి యొక్క science science కాదు. And in fact, if the science that deals with these senses is not science at all. అది ప్రాక్టికల్ దీనికి వస్తుంది. But all that scientific knowledge comes under practical experience. కనుక మీరు ఇప్పుడు సైంటిస్ట్ చేసేటువంటి అన్ని కూడాను చాలా తప్పులే చేస్తున్నారు. What many of scientists do is this, they do commit so many mistakes. అన్ని సమాజమునకు అపకారమే జరుగుతున్నారు, కానీ ఉపకారం ఏమాత్రమో జరగలేదు. హెల్ప్ చేస్తున్నామని అంటున్నారు, కానీ హెల్ప్ చేయటం లేదు, హర్ట్ చేస్తున్నారు. Scientists are hurting, damaging the society in the name of helping them. కానీ చెప్పటం హెల్ప్. They say that they are helping. కానీ హెల్ప్ ఎక్కడా లేదు. But there is no help at all. ఒక ప్లేన్ ఎక్కితే ఆ ప్లేన్ ఎక్కడి నుంచి పోతుందో ఏమిటో. When once they board the flight, where it would stop, where it would land, they do not know. కనుక అది అన్ని విధాలు కూడా ప్లేన్ ఎక్కడానికి భయము, దిగడానికి భయము, అన్నిటికీ భయము, భయభ్రాంతులతో మానవత్వం జీవిస్తున్నారు. We are full of fear today to board the flight and to get down from the flight, full of fear. ఎలుకకి ఇంత రియాక్ట్కే ఇంత భయపడుతున్నారు. యాక్చువల్లీ స్పీకింగ్, ఎ ర్యాట్ దట్ స్టార్టెడ్ మూవింగ్ ఎర్ దేర్ ఈజ్ కాజ్ ఫర్ కమోషన్. ఇదంటే మానవుడు ఇంకా గొప్ప గొప్ప సైంట్ లోపల పెద్దగా అయినప్పుడు ఎంత భయం ఏర్పడుతుంది. Then you can imagine what amount of frightening that scientists would cause to everybody. సైంటిస్ట్ చూస్తే వారు ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో అర్థమే కాదు. In fact, we do not understand what a scientist aims at, what he does, what he wants to do. కనుక ఏమాత్రము దాని దేని కొన్ను మనం భయపడకూడదు. So we don't need to fear anything. Don't fear.
No, don't fear. ఈ ఫియర్ వల్ల ఎవరికి ఏమవుతుంది? అనేక విధమైనటువంటి యొక్క భ్రాంతులు పరుగుతాయి. Out of fear, you begin to imagine so many things to happen. ఇప్పుడు ఒక చిన్న కూరగాయలు తినాలంటే భయము. Where a fright even to partake vegetables. Fruits తినాలంటే భయము. We're also afraid of fruits. దాంట్లో ఏమొస్తుందో ఏమో. We don't know what is contained in them. అంతా మిషన్తో కొన్ని విధమైనటువంటి యొక్క మందులతో తయారవుతున్నాయి. Because of so many pesticides and insecticides used, all vegetables are polluted. అన్ని polluted. All are polluted. Food pollution. There is food pollution. Water pollution. Water pollution. Wind pollution. Air pollution. అన్ని కూడా pollution. All are polluted. మనం ఎట్టు బ్రతకాలి? How to carry on our life in the midst of this pollution? కనుక మనకి pollution లేకుండా ప్రతి ఒక్కటి మనమే మనం చేతులారా చేసుకోవాలి. Therefore, we have to solve for ourselves this problem of pollution. ఈ రుచి కోసమని మనం బయట తట్టినంత ప్రయత్నం చేసి మన దేహం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. For simply to go by our taste, we should not eat anywhere and spoil our health. కనుక హెల్త్ ముఖ్యంగా చూసుకోవాలి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ముఖ్యంగా చూసుకుంటే బిడ్డలు మనకి హెల్తీగా పుడతారు. వెన్ వన్స్ యూఆర్ హెల్దీ, యూ విల్ హ్యావ్ హెల్దీ చిల్డ్రన్. హెల్తీగా పుట్టినటువంటి పిల్లలకు అది బాల వికాస్. ది హెల్దీ చిల్డ్రన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బాల వికాస్. ఆ బాల వికాస్ లోపల వాళ్ళకు మంచి బోధన చేయాలి. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ పర్ఫెక్ట్లీ వెల్. సత్యం ఏది పలికినా నీవు సత్యాన్ని పలుకు. Whatever may happen, you should tell them that they should speak truth. Truth చెప్పడమే కాకుండా ఎవరేమి నిందించినా కూడా నీవు పీస్ఫుల్ గా ఉంటుండు. We should also tell them, whatever people others say about you, accuse you, criticize you, but remain in peace. పూర్వ పురుషులంతా కూడా మౌనం వహిస్తున్నారు. In olden days, all seekers and rishis observed silence. సాధన చేసే సమయం లోపల సైలెన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సైలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్. ఎప్పుడు సైన్స్ మనసు హెల్ప్ చేస్తుందో అప్పుడే మనకు శాంతి చేకూరుతుంది. వెన్ సైలెన్స్ స్టార్ట్స్ హెల్పింగ్ యువర్ స్పిరిచువల్ పాత్, యూ కెన్ రిమైన్ ఇన్ పీస్. శాంతి చేరినప్పుడు అందులో నుంచి కూడా పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. వెన్ వన్స్ యు ఆర్ పీస్ఫుల్, దేర్ జనరేట్స్ the pure sacred love. ఎప్పుడు ప్రేమ వచ్చిందో అప్పుడు ఎనిమీస్ ఏ ఉండరు. When once there is love, there is no scope to have any enemy. కనుక ఎవరు నీకు ఎనిమి? ఎవరు లేరు. If you put a question, who is your enemy? None. No enemy at all. అందరూ ప్రేమతో జీవించడానికి ప్రయత్నించాలి. Therefore, all should make every attempt to lead the life of love. లోక శాంతికి ప్రేమ ఒక్కటే మాత్రం ఆధారం. For the world peace, love is the foundation. కానీ పీస్ పీస్ అంటున్నారు, కానీ ఎక్కడ కూడా పీస్ లేదు. అంత పీసెసే పీసెసే. Though people say peace, 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 but everywhere only pieces, pieces, that's all. అన్నింటినీ ముక్కలు చేస్తున్నారు. We go on cutting to pieces. కంట్రీని కూడా ముక్కలు చేశారు. We divide the country to bits. ఈ కంట్రీస్ అంటే ఒక్కో స్టేట్ స్టేట్ ప్రత్యేకంగా చేసుకోవటం. వీ ఆల్సో డివైడ్ ది కంట్రీ ఇంటూ నంబర్ ఆఫ్ ప్రావిన్సెస్ స్టేట్స్. కనుక మనము కంట్రీని కూడా మన కంట్రీని మన కంట్రీగా పెట్టుకోవాలి. వీ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ, పెట్రియటిజం. పేటీ కంప్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు నేను ఇండియా నుంచి వచ్చాను. ఇఫ్ ఎనీ వన్ పుట్స్ ఎ క్వశ్చన్, వేర్ యూ కమ్ ఫ్రమ్, యూ షుడ్ సే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. కాదు, పుట్టపర్తి అనంతపురం జిల్లా అని ఇండియా నుంచి పుట్టిపోకూడదు. You should not say, I'm from Puttaparthi, district Anantapur. That's not correct answer. These are all very, very simple, small factors as you respond. The perfect answer is that I am from India. I'm from America. California. You should not say, I'm from California. It is only fractional peace.
కనుక అట్ట చెప్పకూడదు. యు షుడ్ నాట్ సే దట్. అంత విశాలమైన భావంతో మనము జీవించాలి. యు షుడ్ లీడ్ యువర్ లైఫ్ విత్ దట్ బ్రాడ్ మైండెడ్ నేచర్. ఈ బ్రాడ్ మైండ్ రావడము చాలా అదృష్టమే. ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్ లక్ వన్ విల్ బి బ్రాడ్ మైండెడ్. ఈ బ్రాడ్ మైండ్ మనం పెంచుకున్నప్పుడే పిల్లలు కూడా బ్రాడ్ మైండ్ గా అభివృద్ధి అవుతారు. And once we have that broad-mindedness, our children also will develop broad-minded nature. ఎలా తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు తగినటువంటి పిల్లలుగా ఉంటుంటారు. And the parents also would be broad-minded. Their children would be broad-minded. కనుక పిల్లలు మంచిగా ఉండాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు చక్కని మార్గాన్ని నడచాలి. If you want the children to be perfect, the parents have got to be perfect to begin with. పిల్లలు సరిగా లేదంటే పేరెంట్స్ లోనే మిస్టేక్. If the children are not proper, the mistake lies with the parents. కనుక పేరెంట్స్ పిల్లల్ని చూసుకోవటంలో అది జాగ్రత్తగా ఉండాలి. So parents should look after their children with utmost care. కొంత వయసు వచ్చేస్తానే పిల్లల తల్లిదండ్రుల మాటలు వినరు. At certain age, children would not pay heed to the words of their parents. కారణం ఏమిటి? What's the reason? తల్లిదండ్రులు సక్రమమైన మార్గంలో లేకపోవటం చేత పిల్లలు కూడాను ఆ మార్గమని అనుసరిస్తుంటారు. The reason is, as parents' behavior is not proper, the children are not prepared to follow them. చీమలైనా ఒక లైన్ పెట్టి ప్రయాణం చేస్తుంటాయి. The ants would move in a particular line. కానీ మానవుడి నాడు అట్టి స్వభావం లేదు. But man is not of that nature, orderliness. కనుక మంచి పిల్లలు కావాలనుకుంటే పిల్లలు సరైనటువంటి అభివృద్ధికి రావాలనుకుంటే తల్లిదండ్రులు మంచి భావంతో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ గుడ్ చిల్డ్రన్ ఇఫ్ యూ వాంట్ చిల్డ్రన్ టు హ్యావ్ గుడ్ బిహేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ షుడ్ బి సెట్ రైట్ పేరెంట్స్ సపరేట్ గా ఉండకూడదు. పేరెంట్స్ షుడ్ నాట్ బి సపరేట్ ఇద్దరు కూడా ఏకంగా ఉంటుండాలి. దేర్ షుడ్ బి వన్ బోత్ ఆఫ్ దెమ్ తల్లిదండ్రులు ఇద్దరు చేరి ఒకే మాటనే మాట్లాడాలి. ద మదర్ అండ్ ఫాదర్ షుడ్ స్టాండ్ యునైటెడ్ వన్ వర్డ్ మదర్ ఒకటి చెప్తే ఫాదర్ ఇంకోటి చెప్పటం ఇది మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఇఫ్ ఫాదర్ అండ్ మదర్ డిఫర్ విత్ ఈచ్ అదర్ ఇద్దరు కూడా ఒకటే మాటగా పిల్లలకు బోధించాలి. బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి వన్ యునైటెడ్ యాజ్ ద టీచ్ దర్ చిల్డ్రన్ కనుక మొట్టమొదట సత్యాన్ని బోధించాలి. ఫస్ట్ వీ షుడ్ టీచ్ ట్రూత్ ట్రూత్ ఉంటే అదొక్కటే అన్నింటికీ ఆధారం. వెన్ వన్స్ దెర్ ఇస్ ట్రూత్ ఇట్ ఈస్ ద బేస్ సత్యం నాస్తి పరో ధర్మ ధర్మం అనేటువంటిది సత్యం నుంచినే పుట్టింది. ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ రైచియస్నెస్ రైట్ యాక్షన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ట్రూత్ ధర్మం అనేటువంటి నుంచి ఈ పీస్ పుట్టింది. అండ్ అవుట్ ఆఫ్ దిస్ ధర్మ ద పీస్ కమ్స్ అవుట్ ఈ పీస్ అండ్ శాంతి నుంచినే ప్రేమ పుడుతుంది. అండ్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ పీస్ ద లవ్ ఇస్ బోర్న్ లవ్ పుట్టినప్పుడే అందరూ non-violence. And when once there is love, all will be non-violent. There will be non-violence. Peaceful ga untaru. We'll all be peaceful. Kaga deshaniki ippudu shanti kavali anukunte motta mota manamu satyanni anusarinchali. Therefore, if you want the country to be peaceful, we should follow the principle of truth. Truth anetundi the great grandfather. Truth is great grandfather. Kaga truth manamu anusarinchali. So we should follow the truth. Truth ante emiti? What is truth? Manasekam, vachasekam, karmanyekam, mahatmanam. It is the harmony, the unity of thought, word and deed. Thought okati pettukunedi, words okati cheppedi, kriya inkoti chesedi. Adi tappa asatyam. If thought, word and deed are at divergence, if they are different, well, that's all false. Kanuka manamu మనసులో ఉన్నటువంటిదే పిల్లలకు బోధించాలి. Therefore, what is there in the mind must be told to our children. అప్పుడే పిల్లలు మంచి చక్కగా ఆదర్శప్రాయులుగా తయారవుతారు. Then only children would mold themselves as ideal people. కనుక మనము ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ గా మనం పెరగకూడదు. We should not grow in artificial life. హార్ట్ఫుల్ లైఫ్ ఏగా కావాలి. It's not artificial, but it should be heartful life. కనుక ఆర్టిఫిషియల్ ఉంటుంటే చాలా చెడిపోతారు. ఇఫ్ యు లీడ్ ఆర్టిఫిషియల్ లైఫ్ యు విల్ బి స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్ అంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంటది. హోల్ థింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ టుడే చదువుకూడదు ఆర్టిఫిషియలే.
Even learning is artificial. ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత మంత్రాలు చదివినా ఎన్ని విధమైనటువంటి యొక్క ధ్యానం చేసినా అంత ఆర్టిఫిషియల్. The reading, the chanting, the meditation, repeating name, everything is artificial today. అట్లాగా హార్ట్ నుంచి రావాలి. Everything should come out of the heart. ధ్యానం చేస్తున్నానని కన్ను మూసుకుంటారు. In the name of meditation, some close their eyes. కన్నులు మూసుకుంటున్నారు కానీ మనసు ఎక్కడ తిరుగుతున్నారు? Eyes are closed, but where is the mind? Mind ఇష్టం వచ్చినట్టంతా తిరుగుతూ ఉంటుంది. Mind goes on wavering, goes on moving. కనుక ఈ మైండ్ మొట్టమొదట కంట్రోల్ చేయాలి. Therefore, the mind must be under check first. మరి ఏ మనుష్యానం కారణం బద్ధమోచయో. It is the mind that is responsible both for liberation and bondage. మన థాట్స్ ఎలాంటివో మన యొక్క యాక్షన్ అలాంటిదే అవుతుంది. As is the thought, so is the action. కనుక థాట్స్ మొట్టమొదట మంచి సరైన మార్గంలో పట్టి ఉంటాయి. Therefore, we should see, we develop good thoughts. అప్పుడే మనకు గుడ్ యాక్షన్ కూడా వస్తుంది. Then we'll resort to good action. గుడ్ యాక్షన్ వచ్చినప్పుడు గుడ్ రిజల్ట్ మనకు. When once we are in good action, you are bound to have good result. కనుక మీరు మొట్టమొదట థాట్స్ పవిత్రమైనట్టుగా పెట్టుకోవాలి. Therefore, we should see that all our thoughts are sacred. మనసు పోయినట్టంతా కూడా మనం నడచకూడదు. We should not act according to the vagaries of the mind. మైండ్ మనకు స్వాధీనంలో ఉండాలి కానీ మైండ్ స్వాధీనంలో మనం ఉండకూడదు. The mind should be under our control. We should not be under the control of the mind. Mind mad monkey. Mind is a mad monkey. అది ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉంటుంది. ఇట్ గోస్ ఆన్ జంపింగ్ హిదర్ అండ్ థిదర్. కానీ భగవంతుని వైపు మరచినప్పుడు చాలా క్వైట్ గా ఉంటుంది. బట్ ద సేమ్ మైండ్ వెన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ ఇట్ రిమైన్స్ స్టడీ. సూర్యుడికి విరుద్ధంగా మనం తిరిగినప్పుడు సూర్యుడు లైట్ అంతా మన వీపు పైన పడుతుంది. వెన్ వన్స్ యు గో అగేన్స్ట్ ద సన్ ఆల్ ద హీట్ విల్ బి ఆన్ యూ. అప్పుడు నీ షాడో అంతా నీకంటే పెద్దదిగా పెరుగుతుంది. అండ్ ద షాడో వుడ్ బి మచ్ లాంగర్ దాన్ యూ. అప్పుడు ఆ షాడోనే మాయా. అండ్ దట్ లాంగ్ షాడో బిగర్ దాన్ యూ ఈజ్ ఇల్యూషన్ మాయా. నీవు సూర్యుడికి విరుద్ధంగా తెలియనప్పుడు నీకు మాయ ఎక్కువైపోతుంది. వెన్ వన్స్ యు టర్న్ అగేన్స్ట్ యూ విల్ బి ఇన్ దిస్ ఇల్యూషన్ మాయా. నీవు సూర్యుని వైపు తెప్పిందంటే నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది. On the other hand, when you walk towards the sun, the shadow will be under your feet. Kanuka you mottamota mayanu jayinchalanukunte you bhagavantunu vayapina ee oka manasunu marchali. Therefore, in order to win over this illusion, you should direct your mind towards God. Nee oka manasunu direct ga nee devam vayapunu tippinappudu ఈ షాడో ఈ పాదాల కిందకి వచ్చేపడిపోతుంది. వెన్ వన్స్ ద మైండ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ ద షాడో ఆఫ్ ఇల్యూషన్ విల్ బి అండర్ యువర్ ఫీట్. కనుక మనం కొంచెం టైం కూడా తీసుకోవాలి. వీ షుడ్ టేక్ టైం సఫిషియంట్ టైం. ఇప్పుడు గడియారంలో మూడు ముళ్ళు ఉంటాయి. యు ఫైండ్ త్రీ హ్యాండ్స్ ఇన్ ఎ వాచ్. ఒకటి తిరుగుతుంది కిక్. వన్ హ్యాండ్స్ రన్స్ వెరీ ఫాస్ట్. అదే సెకండ్స్. దట్ ఇస్ సెకండ్స్ హ్యాండ్. సెకండ్స్ ఏమి 60 seconds అయినప్పుడు ఒక్క మినిట్ అవుతుంది. 60 seconds కాన్స్టిట్యూట్ ఎ మినిట్. 60 minutes అయినప్పుడు ఒక అవర్ అవుతుంది. 60 minutes మేక్ ఎన్ అవర్. కాబట్టి అవర్ చూస్తాము కానీ మనం సెకండ్స్ మినిట్స్ చూడము. వీ ఇమీడియట్లీ చెక్ ది అవర్స్ హ్యాండ్ అండ్ నాట్ ది మినిట్స్ అండ్ సెకండ్స్ హ్యాండ్. ఈనాడు సెకండ్ హ్యాండ్స్ తిరుగుతూ ఉండాలి. టుడే వాట్స్ హ్యాపెనింగ్? The second hand is in full swing. Second hand tirigeyadu ani speed ga pothundadi adu naaku chaala aanandam ani anukuntam. As the second hand runs very fast, you think that you are very happy. Kani prayojanam ledu. It's useless. Aa second hands anta kuda nu viluvaleinatuvi. The second hand is second hand useless. Minutes hand kuda nu ante. Minutes hand also is useless. Ee kavasatuvadi hours. What you need is this hour's hand. Hour's hand nu nivu baddhanga pettukovali.
You should keep it, keep your view on this, our's hand. Therefore, your mind should not waver, should not run after. Therefore, it's the mind that is responsible for liberation and bondage. It is the same mind that will put you in bondage. And it's the very mind that confers freedom or liberation. Therefore, you should keep your mind under control. If you want to control your mind, you should have exact correct battery. Cells. You should make use of correct battery cells. When the battery cells are fresh and new, everything will be under control. Battery కొంచెం weak అయిపోతే time కూడా weak అయిపోతుంది. When once the battery is weak, the time also will be wrong. కనుక time అంతా కూడాను battery పైన ఆధారపడి ఉంటుంది. So the time depends on the battery. కనుక మన మనసు అనేటువంటిది సరైన రీతిలో పెట్టుకుంటే తప్పక ఏకాగ్రత కలుగుతుంది. When once you control your mind, you'll be able to develop concentration. సత్య ప్రేమతో మనము దీన్ని పోషించాలి. సత్య ప్రేమతో. And then it's the truth, the love and compassion that will foster our life. Love is truth. Love is truth. Truth is love. Truth is love. Kabatti truth love rendu kuda permanent ve. Truth and love, both of them are permanent. Love is truth. Love is truth. Live in love. Live in love. Appude neeku sarainatvanti oka chetam kurudutundi. And then only you'll be steady, concentrated. It's not worldly love. It is spiritual love. This is spiritual love. This spiritual love. We should safeguard, protect this spiritual love. Then only you will be steady minded. Or else it's going to be so narrow, simple and cheap. Therefore, we have to control our mind. See that the mind is diverted towards God always. Then only you will be peaceful. You may feel that it is a difficult process. But Bhagavan says it is simplest of all. Mind control cheyatam chala sulabham. To control the mind is a very simple job. Nijanga Bhagavat premane abhivruddhi ayithe mind sulabhanga control avutundi. When once you have intense love for God, mind gets controlled automatically. Mind Bhagavantuni paina leninappudu adi control e kaadu. When the mind is not after God, not directed towards God, it can never be under control. Whatever you do, whatever you say, whatever that's done, consider it as God's will, divine. Everything is God's will. All these things happen according to God's will. You cannot claim your doership. ఈ సంకల్పం అయితే నీవెందుకు కంట్రోల్ చేయకూడదు. ఇఫ్ ఇట్స్ రియలీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, వై కాంట్ యూ కంట్రోల్? కాబట్టి నీలో లేదే. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ద డూయర్. అంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం. యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ గాడ్స్ విల్. కనుక అన్ని కూడా భగవంతుని యొక్క సంకల్పం. ఆల్ థింగ్స్ ఆర్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ విల్. అది కూడా భగవంతుని యొక్క సంకల్పం. గుడ్ అండ్ బ్యాడ్ హ్యాపన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. మంచి జరిగినా భగవంతుని యొక్క సంకల్పమే. గుడ్ ఆల్సో హ్యాపన్ అకార్డింగ్ టు హిమ్. ఆ బ్యాడ్ కూడా ఎందుకోసం ఇచ్చాడు ఏమో. బ్యాడ్ థింగ్స్ మే హ్యాపన్, వై? అంత భగవంతుని యొక్క సంకల్పమే. ఇట్స్ ఆల్సో ద గాడ్స్ గిఫ్ట్, వై? సమయ లాభం లాభ జయ జయాలి. ద ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ద విక్టరీ అండ్ ద డిఫీట్, దే ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కనుక నీవు అన్నింటిని కూడా భగవంతుని యొక్క ప్రేమతో నీవు అనుభవించుకో. Therefore, in every aspect, experience the divine love.
ఆ డివైన్ లాను అనుసరించినప్పుడే వెన్ వన్స్ యు ఫాలో గాడ్ అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. ఆల్ థింగ్స్ ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్. ఈనాడు వరల్డ్ లాను నువ్వు అనుసరిస్తున్నావు. టుడే యు రన్ ఆఫ్టర్ వరల్డ్ లా. వరల్డ్ లా లయర్. ఇఫ్ యు ఫాలో వరల్డ్ లా యు ఆర్ ఎ లయర్. కనుక డివైన్ లా దట్ ఈస్ లవ్. ద డివైన్ లా ఈజ్ లవ్. కనుక ఆ లవ్ నువ్వు అనుసరించుకో. సో యు ఫాలో ద డివైన్ లా. ఆ డివైన్ లవ్ ఎప్పుడు కూడా నీకు ఏ విధమైనటువంటి యొక్క ద్రోహము చేయదు. ద డివైన్ లవ్ విల్ నెవర్ బిట్రే యూ. ఎవరేమైనా అనుకోని. దట్ ఎనీవన్ స్పీక్ హ్యాస్ ద లై. ఎవరే విధమైనటువంటి విమర్శలు చేయని. దట్ ఎనీవన్ క్రిటిసైజ్ హ్యాస్ ద విష్. కానీ నా లవ్ నాది. బట్ ద లవ్ విత్ ఇన్ మీ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇదంతా డివైన్ లవ్. డివైన్ లవ్. డివైన్ లవ్. దట్స్ ఆల్ ద డివైన్ లవ్. ద ప్యూర్ సీక్రెట్ లవ్. కనుక అట్టి భావాన్ని పెట్టుకున్నప్పుడే నీ పిల్లలు, నీ యొక్క ఫ్యూచరు, ఓ పిల్లల యొక్క ఫ్యూచరు చాలా మంచి అనుభవంగా, మంచి అభివృద్ధిగా, మంచి సక్సెస్ గా జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డివైన్ లవ్, యువర్ ఫ్యూచర్, ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ విల్ బి ఆల్ సక్సెస్ఫుల్. ఇట్ విల్ బి బ్రైట్. ఎందుకంటే ఇది దేహము డివైన్. ఇది బికాస్ ద బాడీ యాక్ట్స్ అకార్డింగ్ టు డివైన్ లా. ఏదైనా వచ్చినప్పుడు నా హృదయానికే తెలుసు. If anything happens, the heart knows pretty well. అంతే గాని నాకు తెలుసు అని చెప్పి చెప్పడానికి వీలు లేదు. యూ కెనాట్ సే దట్ ఐ నో. హు ఆర్ యూ? హు ఆర్ యూ? కాంట్ సే. యు కాంట్ సే హూ యూ ఆర్. యు ఆర్ ఓన్లీ బాడీ. యు ఆర్ ఓన్లీ ద బాడీ. బాడీ అనేటువంటి బ్యాగ్ లో మైండ్, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి పదార్థాలు పెట్టుకున్నావు. ఇన్ దిస్ బ్యాగ్ ఆఫ్ దిస్ బాడీ దర్ సో మెనీ థింగ్స్ దట్ యు కెప్ట్ ఇట్ దేర్ లైక్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ఈగో, ఆల్ ఆర్ కెప్ట్ ఇన్ దిస్ బ్యాగ్ ఆఫ్ ద బాడీ. ఈ బ్యాడ్ క్వాలిటీస్ అంతా కూడాను ఈ యొక్క మైండ్ లోపలే ఉంటున్నాయి. యూ హ్యావ్ ప్యాక్ దిస్ బాడీ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్. కనుక అవన్నీ కూడా భగవంతుడికి అర్పితం చేసినప్పుడు ఇవట్టి తిట్టి కాలి తిట్టి అయిపోతుంది. వెన్ వన్స్ యూ ఆఫర్ దెమ్ టు గాడ్, యూ విల్ బి ఎంప్టీ, యూ విల్ బి వాయిడ్. ఎంప్టీ బ్యాగ్. ఇట్స్ జస్ట్ ఎన్ ఎంప్టీ బ్యాగ్. ఎంప్టీ బ్యాగ్ ఏం చేస్తారు? ఎవరు ప్రారంభమైనటువంటి యొక్క జీవితాన్ని అగ్నిలో వేసి కాల్చి వేస్తారు. ఎంప్టీ బ్యాగ్, వాట్ వుడ్ యు డూ? సంథింగ్ లైక్ లైఫ్ లెస్ బాడీ విచ్ ఇస్ యూస్లెస్. యూస్లెస్ బర్న్ చేస్తారు. ద యూస్లెస్ ఎంప్టీ బాడీ, లైఫ్ లెస్ బాడీ ఇస్ బర్న్డ్. కనుక మొట్టమొదట నీ ఉన్నటువంటి సరుకంతా కూడాను దైవానికి అర్పితం చేయి. దేర్ఫోర్ వాట్ ఆల్ ద స్టఫ్ ఇన్ సైడ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్. కామ, క్రోధ, లోహ, భూమోహ, వాత్సల్యం ఇవన్నీ కూడా బ్యాడ్ క్వాలిటీస్. ద బ్యాడ్ క్వాలిటీస్ సచ్ అస్ యాంగర్, గ్రీడ్, లస్ట్, అవరీస్, ఎన్వీ, ఇవన్నీ ప్రైడ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్. బాధ పెట్టేటువంటివే కానీ ఆనంద పెట్టేటువంటివి కాదు. ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ మేక్ యూ సఫర్. దే విల్ నెవర్ మేక్ యూ హ్యాపీ. అన్ని తీసివేసేస్తే ఎంత హాయిగా ఉంటావు నీవు. వెన్ వన్స్ యూ ఎంప్టీ దెమ్ యూ విల్ బి వెరీ హ్యాపీ. Very happy. You'll be very happy. Nilchedanta happy okkate. And in fact you continue to be in happiness. Kanuka ivatti aanandanni anubhavinchalanukunte ilo unnatuvanti anta kuda nu bhagavantuniki arpitam cheyali. If you want to experience the bliss, you should offer all these qualities to God. Inno kavalani aashapadtam. You want many things you desire. Kani anni manaku labhisthaya? Is it possible to have all that you want? మీకు తెలుసు ప్రపంచంలో. యు నో ఇన్ దిస్ వరల్డ్ వాట్స్ హ్యాపెనింగ్. బుష్ అనేటువంటి వాడు, అమెరికా ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ బుష్ అన్ని విధాలు కూడా ఇరాన్, ఇరాక్ చాలా హింసించే చూస్తాడు. హి వెంట్ ఆన్ మేకింగ్ పీపుల్ ఫ్రమ్ ఇరాన్ అండ్ ఇరాక్ సఫర్. వాళ్ళ ఆయిల్ అంతా తీసుకోవాలని. He wants to grab their oil. వాడు పెట్రోల్ అంతా తీసుకోవాలని. He wants to take out their petrol. అంత ప్రయత్నం చేశాడు. He made all attempts in this direction. కట్టేప్పటికి ఏమైనా చిక్కిందా? Could he get anything he wanted? ఏమీ లేదు. Nothing. అతన్ని హింస పెట్టడము ఎంత కష్టము. It's so bad to hurt, to harm others. ఈ వారి వల్ల ఆడవాళ్ళు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఎంత బాధలు పడ్డారు. Because of this war with Iraq,
You know how many people suffered? The old people, children, elders, men and women. And not only that, they destroyed huge statues, idols. Statues, is it possible to make them once again? If anyone attempts to break their statues, would they keep quiet? It's a blunder to do that. It's a big mistake. It's a blunder he did. Not only mistake, mischief. It's not only mistake, it is also mischief. Like this, we should not harm or hurt anybody. If you want anything, you can directly ask for it. You should have direct contact. అంతేగాని ఈ విధంగా లేనిపోయినవన్నీ దానికి డైరెక్ట్ కానటువంటివన్నీ తీసుకుంటే చాలా దుఃఖం ఏర్పడుతుంది. We don't contact directly and wage war like this. You have to suffer. You'll be put to suffering. అందుకోసమనే చెప్పాను నేను అప్పుడు. That's why what Bhagavan said then. అంతకుడు హిట్టరు హబరేషాపై దండెత్తి వచ్చినని దర్శించవా. Oh child, Swami composed a beautiful poem long, long ago. In a lullaby, the mother starts singing, "Oh child, why do you cry? Is it for the reason that Hitler has put Russians to suffering?" To protect the entire, you find there the Stalin in defense of them. Oh child, you don't need to cry for any reason. I can take a present, kudi poradi, swatantramulaku pondagalaru edugoku. All people will stand united and fight for independence. You don't need to cry anymore. Andaru ekamaipothe tappu independent vastundi. When all stand united, you'll certainly get your independence. Kani independent kavalani andanni baadha pettakoddu. Only to be independent, to gain independence, you should not harm anybody. Today, all of you have assembled. Have you received invitation from anybody? No, no, no. No invitation. Prema okkati maatrame andariki rappinchindi. It's only Bhagavan's love which brought all of you here to this place, Sanctum Sanctorum. All your love towards Bhagavan brought you here. Kanuka premane andarni cherustundi kani desham eppudiki cherchadu. It's only that love that unites and not the hatred. Plus avutundi kani plus minus avutundi. If we just go on adding plus, 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 it will be only addition. Your love and Bhagavan's love together would be gigantic, so huge, unparalleled. Therefore have this love. With this love you can achieve anything accomplished. You can even face demons even. Kanuka. Therefore, Sita Lanka chelinappudu, when Sita reached Lanka, Hanumantudu vellaadu. Hanuman has gone over there. Chusanta vatavaranamu. Hanuman watched the whole environment. Chusinappudiki Sita oka Ashoka vruksham kinda kurchoni tala unchukoni Ravanamanni chestunnadi. He noticed Sita sitting under a tree with a bent head, repeating the name of Rama. Ramudi nannu rakshinchali. That Rama should only come to my refuge. Ee rakshasudu nannu rakshinchaledu. The demon should not come to my rescue. Veedi rakshasudu naa Ramam daggara chilli gavugaa untunnadu. After all, these demons are nobody, nothing in front of my Rama. Ramudu goppavadu. Rama is mighty. Itadu character man. Character man. Rama is man of character. A character ఒకటి ఉంటుంటే ఎంతైనా సాధించవచ్చు. With that character,
Rama would be able to achieve anything. Kanuka pratidani kudanu mana yokka manasu yokka drudashakti manu pettukovali. Therefore, for everything we should understand the mental potentiality and the power. Anduvalle maa pillaliki cheptuntanu, end of the education is character. That's why Bhagavan repeatedly tells our students that the end of education is character. అది లేకపోతే ఎంత చదువు చదివి కూడా ప్రయోజనం లేదు. Without character, whatever you may learn, however much knowledge you may have, it is all useless. Lawyers రాత్రి పగలు చదువుతూనే ఉంటారు. Lawyers read day and night. కానీ ఎంత చదివినప్పటికీ కళతో కోర్టులో పోయినప్పుడు అసత్యమే వచ్చేస్తుంది. With all the reading day and night, when once they go to the court, they speak only lies. కనుక చదవటం గొప్పతనం కాదు. నథింగ్ గ్రేట్ ఇన్ రీడింగ్. మనం హృదయంలో దాన్ని స్థాపించుకోవాలి. వీ షుడ్ సీ దట్ ఆల్ దట్ ఇస్ రెడ్ ఇస్ ఇన్స్టాల్ ఇన్ అవర్ హార్ట్స్. ఆ కరెక్ట్ అనేటువంటి యొక్క క్యారెక్టర్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు అన్నింటినీ మనం సాధిస్తాం. విత్ దట్ క్యారెక్టర్ యాజ్ ద ప్రైమార్డియల్ ఇన్ ప్రిన్సిపల్ యూ కెన్ విన్ ఎవ్రీథింగ్. అన్నింటినీ విజయం చేస్తాం. యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే. కనుక మీరు ముఖ్యంగా మీరు ఇంటికి పోయినప్పుడు మీ పిల్లలను మీరు అందరూ మంచి క్యారెక్టర్తో ఉంటుండి పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయించుకోండి. భగవాన్ వాంట్స్ యూ టు డెవలప్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ సీ దట్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ లీడ్ ద లైఫ్. త్యాగం పోరాది. అండ్ యూ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్. ఎంత సంపాదించి పెట్టేసిన ఏమి ప్రయోజనము? You earn lot of money. What are you going to do with it? Alexander. దేశం పైన దండెత్తి వచ్చాడు. He conquered the whole world. కానీ భారతదేశం పైన పడినప్పటికీ సింధు నది దగ్గరకు వచ్చి చేరాడు. When he wanted to invade Bharat, he came quite closer to the river Sindhu. అక్కడ వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది. There he sustained heart attack. అప్పుడు మంత్రిని పిలిచాడు. And he summoned the minister. సైన్యాన్ని పిలిచాడు. సైన్యమును. And he called his army. అందరిని పిలిచి ప్రేమ చేయాలన్నారు. He said, what is to be done now? ఏం లేదు సార్, సీరియస్ హార్ట్ అటాక్. All of them said, it's a serious heart attack. Nothing can possibly done now. మన గ్రామాన్ని చేరేంత వరకు కూడా ఉంటామో ఉండమో. We are not sure whether we return safely back home. అయితే నేను ఇక్కడ మధ్యలో పోతే నా చేతులంత పైకి పెట్టి నన్ను చేతులు బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి మన గ్రామంలో. దెన్ అలెగ్జాండర్ సెడ్, లెట్ మై బాడీ బి టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ విత్ స్ట్రెచ్డ్ హ్యాండ్స్ ఆన్ బోత్ సైడ్స్ బికాజ్ ఐ హావ్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్. ఇంత సంపద ఉండి కూడాను అలెగ్జాండర్ ఎంప్టీ హ్యాండ్ తో వెళ్లిపోయాడు. ద లాట్స్ ఆఫ్ వెల్త్ హీ రిటర్న్ అల్టిమేట్లీ ఎంప్టీ హ్యాండెడ్ అని చెప్పండి. లెట్ ది హోల్ వరల్డ్ నో దిస్. కాబట్టి ఆ చక్రవర్తియే ఆ విధంగా చెప్తూ వచ్చాడు. దట్ వాజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ది ఎంపరర్ అలెగ్జాండర్ ది గ్రేట్. మనం ఎంత సంపాదించినప్పటికీ ఎంత బ్యాంకుల్లో పెట్టినప్పటికీ మనకి ఏమీ రాదు. యు మే హావ్ లాట్స్ ఆఫ్ మనీ దేర్, యు మైట్ హావ్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. కనుక త్యాగం చేయండి. బి ప్రిపేర్ టు సాక్రిఫైస్. 10 మందికి బీదరకు సహాయం చేయండి. హెల్ప్ ద పోర్ అండ్ ద నీడీ. అప్పుడే మీకు త్యాగం వచ్చేస్తుంది. Then only you will be peaceful. Adhe nijamainatvanti oka tyagamu. That is the true spirit of peace. Avidhamainatvanti oka karyalu chestu meeru jeevithanni jaruputurandi. Carry on your life with all spirit of sacrifice. Kanuka attu chesthe meeru entaina dhanyulu ayipotaru. Your lives are redeemed, they will be liberated if you do such acts of sacrifice.